ఎంపీ అవినాష్ రెడ్డిని రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు విచారిస్తామని సీబీఐ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఆయన విచారించాల్సి ఉండగా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఇంకా పూర్తి కానందున రేపు విచారిస్తామని చెప్పింది. మరోవైపు బెయిల్ పిటిషన్‌పై కోర్టులో వాదనలు వాడి వేడిగా కొనసాగుతున్నాయి. ఇరు పక్షాలు తమ వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వస్తుందా రాదా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. एंपी अविनाश रेड्डी रेप उदय 10 गंटल 30 निमिषालकु विचारिस्तामनी सीबीआई तेलंगाणा हाईकोर्टुकु तेलिपिंदि. इवाळ सायंत्रं 4 गंटलकु आयन विचारिंचाल्सि उंडगा मुंदस्तु बेल पिटिशन पै कोर्टुलो विचारण इंका पूर्ति कानंदन रेपु विचारिस्तामनि चेप्पिंदि. मरोवैपु बेल पिटिशन पै कोर्टुलो वादनलु वाडिवेडिगा कोनसागुतुन्नायि. इरु पक्षालु तम वादनलु बलंगा विनिपिस्तुन्नायि. दींतो अविनाश रेड्डिकि मुंदस्तु बेल वस्तुंदो रादो अने दानिपै सर्वत्रा उत्कंठ नेलकोंदि. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్ చెప్పండి, మరోవైపు విరుపక్షాల న్యాయవాదులు వాదనలు బలంగా వినిపిస్తున్నాయని తెలుస్తుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? పిటిషన్ సంబంధించి ఇంకా హైకోర్టులో వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈ కేసు సంబంధించి అక్యూజ్ జేఫర్ లో ఉన్నటువంటి దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఇటు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇద్దరు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. వీళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళ పాత్ర ఉంది అనేది దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని గతంలోనే సిబిఐ విచారించిన పరిస్థితి మనం చూసాం. సో అవినాష్ రెడ్డి వద్ద చాలా కీలకమైన క్వశ్చనింగ్లో భాగంగా చాలా కీలకమైన సమాచారాన్ని సేకరించారు. అట్ ది సేమ్ టైం అవినాష్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు అనడానికి కూడా సిబిఐ వద్ద అటు టెక్నికల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో ఉన్నట్లు ఇప్పుడు వాదనలో కూడా సిబిఐ తరఫు న్యాయవాది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ముఖ్యంగా వివేక హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి కీ రోల్ ప్లే చేశాడు అనడానికి ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా సిబిఐ వాదిస్తున్న పరిస్థితి. మరోవైపు అవినాష్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ వాదనలు మాత్రము ఖచ్చితంగా కుట్రపూరితంగా అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని ఈ కేసులో ఎరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎరగంగి రెడ్డి కావచ్చు, దస్తగిరి అసలు అంతకుల్ని వదిలిపెట్టి ఇటు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని వేధించే ప్రక్రియ కొనసాగుతుంది అంటూ వాదనలు వినిపించిన పరిస్థితి. అయితే అదే వాదనలు కొనసాగుతున్న క్రమంలో ఇటు న్యాయస్థానము ఎందుకు అసలు వైఎస్ వివేకాను హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు దానికి గల కారణాలు ఏంటి అనే దానికి ఇటు అవినాష్ రెడ్డికి సంబంధించిన లాయర్ 4 పాయింట్లను అయితే తెరపైకి తీసుకురావడం జరిగింది. ఒకటి, కుటుంబ సంబంధించి ఫ్యామిలీ గొడవలు ఉండొచ్చు, దాంతోపాటు ల్యాండ్ వివాదాలు కూడా ఉన్నాయని చెప్పడంతో పాటు అక్రమ సంబంధం ఉన్న కారణంగా కూడా దాన్ని బట్టి కూడా కొంతవరకు ఈ విధమైన పరిస్థితికి వచ్చింది అంటూ కొన్ని పాయింట్స్ రేజ్ చేసిన పరిస్థితి. దాంతోపాటు పొలిటికల్ వివాదం, మొత్తం ఈ 4 మేజర్ పాయింట్స్ని అయితే అవినాష్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది వాదనలో వినిపించడం జరిగింది. సో న్యాయస్థానం అడిగిన దానికి కూడా తను అది చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా రెండు వాదనలకు సంబంధించి ఇంకా న్యాయస్థానంలో వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఎంటైర్ ఇష్యూకి సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని మాత్రం సిబిఐ సంబంధించిన న్యాయవాది చాలా బలంగా వాదిస్తున్న సిట్యువేషన్. ఎందుకంటే అవినాష్ రెడ్డి పాత్ర ఇందులో ఉంది అనడానికి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయి, దాన్ని ఎస్టాబ్లిష్ కూడా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ మాత్రం చాలా బలంగా సిబిఐ అయితే వాదనలు వినిపిస్తుంది. సో చూడాలి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సంబంధించి పరిణామాలు ఏ విధంగా మారబోతున్నాయి అనేది. ఎందుకంటే ఇప్పటికే వాదనలు ఇంకా కొనసాగుతున్నాయి, మళ్ళీ ఒకసారి ఈ విచారణని, ఈ ముందస్తు బెయిల్ సంబంధించిన విచారణని రేపటికి వాయిదా వేస్తారా లేకపోతే ఈ రోజు ఒక ఫైనల్ డెసిషన్ వస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది సౌజన్య. అజయ్, ఇప్పుడు ప్రస్తుతం అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా? ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి, కానీ మనం చెప్పుకుంటున్నట్లు సిబిఐ సంబంధించి చాలా బలంగా వాదిస్తున్న పరిస్థితి. అవినాష్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దు, ఎందుకంటే అవినాష్ రెడ్డి ఇందులో ఇన్వాల్వ్ అయ్యడం దానికి చాలా కీలకమైన ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా కోర్టుల వ్యవహారానికి డీల్ సంబంధించి కూడా వీళ్ళు మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర కొంతవరకు మాన్యువల్ ఎవిడెన్స్ కూడా ఈడీ ఏదైతే సిబిఐ అధికారులు సేకరించిన పరిస్థితి. సో ప్రస్తుతానికి అవినాష్ రెడ్డిని ఇంకా విచారించాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకవైపు ముందస్తు బెయిల్
పిటిషన్ న్యాయస్థానంలో ఉన్న నేపథ్యంలో నిన్న అది ఈ రోజుకి వాయిదా పడింది ఈ రోజు ఇంకా వాదనలు అయితే కొనసాగుతున్నాయి సో ఈ రోజు కూడా 4 గంటల తర్వాత అవినాష్ రెడ్డి యాక్చువల్ గా సిబిఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ మళ్ళీ ఒకసారి కోర్టులో ఈ వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకి విచారణకు హాజరు కావాలి అంటూ కూడా సిబిఐ ఇప్పటికైతే అవినాష్ రెడ్డికి ఇన్ఫామ్ చేసిన పరిస్థితి సో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ సంబంధించి ఒక ఆసక్తి కొనసాగుతుంది ఒక సస్పెన్స్ కొనసాగుతుంది అవినాష్ రెడ్డికి సంబంధించి ముందస్తు బెయిల్ న్యాయస్థానం మంజూరు చేస్తుందా లేకపోతే సిబిఐ వాదనలకు ఏకీభవిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది సోజర్ని థ్యాంక్ యూ అజయ్.